ప్రైవేట్ బౌన్సర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటి ప్రైవేట్ బౌన్సర్స్ వాళ్ళు ఇద్దరు ఉండే అన్న పోలీస్ అయినా కూడా అయినా కానీ కూడా వాళ్ళు అటాక్ చేయడం బౌన్సర్స్ కనిపించారు వాళ్ళు ఉన్నారా లేదా నా సంగతి తెలియదు మా అన్న నేను వాళ్ళతో చూస్తున్నా బౌన్సర్లు కూడా మన మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు 100% పొలిటికల్ వాళ్ళ కంపెనీ అంటే నేనేం చెప్తాన్నా ఇప్పుడు పోయినా క్లబ్కు పోయినా ఇంకా చేయడానికి పోయినా పోతే వాళ్ళు ఏం చేసిండ్రు ఒక పని చూపించుకుంటారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మన అవసరం ఇద్దామనుకుంటున్నాం 10-15 జనే ఉండేవాళ్ళు 10 మెంబర్స్ ఈసీస్ ఉండేవాళ్ళు చలో బాబు చూపిస్తాం తర్వాత మన ఫ్యూచర్ ఉంటుంది కదా వాటిని కొంటాం ఇల్లు కొంటాం అని చెప్తున్నా ఫీల్ చేసిన పనులు అంటే 10% మంచిది కదా అన్న నేను ఓనికి వెళ్తాను సోత వస్తాయి సార్ నేను ఒక మనుషులు అన్నప్పుడు ప్రదోడు పోదు మీరు బార్లకు పోతాను నేను క్లబ్కు పోతాను పాట పాడనా వాడవాడి వాళ్ళని అన్న ఇప్పుడు మీరు రెగ్యులర్గా పబ్లిక్ పోతారంటే మనిషిని ఎలా ఎందుకు పోరన్నా మీరు అన్నట్లే అన్న మనుషులు అంటున్నారు కదా మీరు రాహుల్ అంటే మన మాత్రం మా ఇంట్లో మన పేరెంట్స్ ఉన్నారు ఫస్ట్ ఫాలో రైతు పై ముందనే మా అటాక్ మనం ఏదైనా తప్పు చేసి అటాక్ చేసేసిన తప్పు చేసిన చలో ఎవరన్నా చేసిరన్న ఒక సంగతి ఉంటుంది అన్న ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ అట్లా అయిందన్న జస్టిస్ జరగాలి కదా అన్న ఇప్పుడు అమ్మాయిలను కమెంట్ ఇట్లా వీళ్ళని చూసి ఇంకా 10 మంది తయారవుతారు కదా 100% 4-5 ఇయర్స్ కాదు కమెంట్ చేసి అమ్మాయిలు చూసుకుంటే కమెంట్ చేసుకుంటే ముందుకు వచ్చారు బాత్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు నలుగురు ముందుకు వచ్చారు వచ్చిన కృషి చేసిండు కృషి చేయక నేను చేయబట్టుకున్నా ఎందుకు కృషి చేసుకుంటా పోతుంది వాడు ఏం చేసిండు వైరి కొట్టేసి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను అబ్యూస్ చేయడం స్టార్ట్ అయింది మళ్ళీ నేను అడగడం స్టార్ట్ అయింది ఎందుకు తింటున్నారు ఎందుకు ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళు బాటిల్ తీసుకుని వచ్చి అటాక్ చేసి ఐ హర్డ్ దట్ ఫ్రమ్ టిఆర్ఎస్ పార్టీ ఆర్ సంథింగ్ అన్న ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్
జస్ట్ అంటే మీకు కంప్లైంట్ ఇస్తుంటే జస్ట్ విజువల్ అంతా నాకు ఏమవుతుంది. నీకు 1 మినిట్లో వెళ్ళిపోతా. దాని తర్వాత మళ్ళీ నేను 5 మినిట్స్ ఆగిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి తిరుగుతున్నాను, ఎందుకు తిరుగుతున్నాను, ఎందుకు చేయలేబడుతున్నాను, లేకపోతే డిజైన్ మంచిగానే ఉండే. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇక బాటిల్తో దాని మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసి నెట్టి మీద దాని మీద బాటిల్ వలిగింది కట్టింది కాబట్టి మీరు కూడా ముందుకు వెళ్ళారు కదా, మీరు కూడా ముందుకు వెళ్ళారు. అవును, వాళ్ళు తిట్టినప్పుడు మనం ఎట్లా సైకి తిరుగుతాం, మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉండదు కదా. అవును, వాళ్ళు నా తిట్టినా చేసిన మీరు కూర్చోరు కదా, ఎందుకు తిట్టిన క్వశ్చన్ చేస్తారు కదా, సరే పోయి నమ్మకం. ఎవరెవరు పార్టీ ఉంటే యాక్చువల్గా 4 మెంబర్స్ ఉంటే మేము ఉంటే క్యాజువల్ ట్రావెల్ అయిపోతుంది. వాళ్ళు ఒక 8-9 మెంబర్స్ ఎవరో ఉండే ఎవరో ఉండే నేను బయట నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు.